సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్ లో గోవిందరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 35 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తూర్పు ఎమ్మెల్యే నన్నప్రియ నరేందర్, మేయర్ గుండా ప్రకాశ్రావు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ దేవాలయాలకు పెద్దపీట వేసి కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది అన్నారు. గోవిందరాజుల గుట్టను టూరిజం కింద యునెస్కో ప్రపంచ పర్యాటక పటంలో పొందుపరిచే విధంగా కార్యాచరణ జరుగుతుంది అన్నారు. సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితమే 250 కోట్ల రూపాయలు వరంగల్కు శాంక్షన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలకు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది అన్నారు. శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నా ఎన్నికలలో రెండు నుంచి మూడు విషయాలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఒకటి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. రెండవది, ఆలయాల పునరుద్ధరణ చేస్తాం. అదేవిధంగా యువకులకు కావలసినటువంటి ఫ్యూచర్ ఇండస్ట్రీస్ కానీ అవి తీసుకొస్తాం. అదేవిధంగా టెక్నికల్ కోర్సులు తీసుకొస్తాం. మూడవది వచ్చేసి టూరిజం కింద దీన్ని యునెస్కో ప్రపంచ పర్యాటక పటంలో దీన్ని పొందుపరిచే ఒక కార్యాచరణ రూపొందించుకుంటామని జరిగింది. ఇది ఈరోజు చెప్పే మాట కాదు. దానిలోనే ఇప్పుడు అడుగులు ఏమేస్తున్నామంటే, నేను పెద్దలు మేయర్ గారు ఇద్దరం కూడా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళమే, ఇద్దరం కూడా చర్చించుకొని దీన్ని ఒక ఆలోచన ప్రకారమే దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మేయర్ గౌరవ ముఖ్యమంత్రులు జస్ట్ 2 డేస్ బ్యాకే 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. 250 కోట్లు మనకి ఇప్పుడు వస్తాం. 100 కోట్ల రూపాయలు మనకు పట్టణ ప్రగతి వచ్చేసినాయి. 25 కోట్ల రూపాయలు గౌరవ కేటీ రామారావు గారు ఫ్లడ్స్ అప్పుడు ఆకస్మిక తనిఖీ చేసి అప్పటికప్పుడు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు. ఫ్లడ్ ఎఫెక్ట్ దానికి ఆ 25 కోట్లు బ్యాంకులో పడ్డాయి. ఎస్సీ సబ్ ప్లాన్ కింద 33 కోట్లు పడ్డాయి. ఉండి బకాయిలు కొంత వాళ్ళకు రిలీఫ్ ఇచ్చేది ఉంటే ఆ డబ్బులు వసూలైనవి. ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బులో కొదవ లేదు. ఈ 1.5 ఇయర్ పీరియడ్లో 325 కోట్ల రూపాయలు వర్క్స్ కంప్లీట్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్లు కూడా ఉత్సాహంగా ఉన్నారు, పనులు చేస్తూ ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలం లోపల దేవాలయాలకు ఎన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినామో అది చెప్పలేనటువంటిది. అనేక కోట్ల రూపాయలు దేవాలయాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలకు మనం శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో ఎంతో వేరే పార్టీ వాళ్ళు వీళ్ళు మేయర్గా ఉండిపోయినారు కూడా, ఏ దేవాలయాన్ని కూడా వారు పెద్దగా మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టిన దాఖలాలు కనబడతలేవు. మన పీరియడ్లో మాత్రం బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. దీన్ని కూడా దాదాపు 5 కోట్లు 6 కోట్ల రూపాయలు ఈ దేవాలయానికి కమ్యూనిటీ హాల్ అనుకోండి, ఈ డెవలప్మెంటు, ఈ రోడ్డుకు డెవలప్ చేసినాం. ఇంకే అవసరం ఉన్నా చేస్తాం. తర్వాత తప్పనిసరిగా శాసనసభ్యుల వారి సహకారము ఇంట్లో ఉంటుందని ఆశిస్తున్నా.